శ్రీరామ్ అందరికి. వైశాఖ పౌర్ణమి 23వ తేదీ మే నెల. ఈరోజు ఉదయం మనం అంటే గురువారం కొండగట్టు గిరి ప్రదక్షిణ పూర్తి చేసి ఇప్పుడే గూడూరులో సాయిబాబా దేవాలయం చేరుకున్నాం. ఈ దేవాలయంలో ప్రతి పౌర్ణమికి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. మన దేవాలయంలో విశేషాలు చాలా విశేషాలు. ఎక్కడ దేవాలయాలు చూస్తే అన్నదానంతో ఎవరొచ్చినా సరే దేవుడు చూస్తే మనసు నిండుతుంది, ప్రసాదం తింటే కడుపు నిండు. అలా అద్భుత సాంప్రదాయం మనం. మిగతా ఎవరికీ ఈ సాంప్రదాయం లేదు. అలాంటి సత్సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఎంతోమంది దాతలు సహకరిస్తూ ఉండాలి, ఇంకా కూడా సహకరించడం సిద్ధంగా ఉండాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ వెనుక ప్లేస్లో ఒక శివాల నిర్మాణం చేయాలని కూడా ఈ యొక్క స్థలం వాళ్ళు, ఈ దేవాలయాలు చూసుకునే వాళ్ళు, నిర్వాహం చేసేవాళ్ళు అనుకుంటూ ఉన్నారు. ఆ శివాల నిర్మాణం కూడా మనం త్వరగా పూర్తి చేసుకోవాలి. ఎందుకంటే అందరూ ఎక్కడికి వెళ్తామని బాబు అంటే చివరికి శివుడి దగ్గరికి చేరుతామని. ఆయన ఎక్కడ ఉంటాడంటే శ్మశానం ఉంటాడు. కాబట్టి ఆయన దేవాలయ నిర్మాణం కోరుకోవడం చాలా శ్రేష్టమైనది నిస్సందేహంగా. గోలాశంకరుడు అండి, ఆయనకి ఏం అవసరం లేదు. కొంచెము నీళ్లు పోసినావా, హరహర అని చెప్పినావా, దండం పెట్టినావా, నా అదృష్టం అనుగ్రహిస్తాడు. అలాంటి సత్సంకల్పం వీళ్ళందరికీ కలిగింది. ఆ గుడి నిర్మాణం కూడా త్వరగా మనం పూర్తి చేద్దాం మనస్ఫూర్తిగా చెప్తూ ఈ పాదయాత్ర ఈ బృందంతో పూర్తయింది. ఇంకొక 2 విషయాలు చెప్తాను. పాదయాత్రకి నేను వచ్చిన తర్వాత ప్రారంభం చేయడం అనేది ఫస్ట్ ఒక 5-6 నెలలు జరిగింది. దాని తర్వాత చుట్టుపక్కల చాలామందికి అలవాటు అయిపోయి వాళ్ళు తిరగడం మొదలు పెడతారు. కానీ కొత్తగా వచ్చిన వాళ్ళకి డైరెక్షన్ దొరకట్లేదు కాబట్టి అటువైపు మన టీం అంతా త్వరగా దృష్టి పెట్టాలని ఒక చక్కటి ఆఫీస్ ఓపెన్ చేసి నేను కొండ కింద వచ్చిన భక్తులకు డైరెక్షన్ ఇస్తూ కూర్చొని మాత్రం ఇంకా మందికి గిరి ప్రదక్షిణ తెలియదు సమాచారం ఇస్తే ఎంతోమంది దీక్షలు తీసుకున్న ఆంజనేయ స్వామి ఉంటారు. దీనికి తిరిగి